బంగారు తెలంగాణలో హాస్టల్స్లో అర్ధాకలి కేకలు మిన్నట్టుతున్నాయి సంక్షేమంలో సంక్షేమ హాస్టళ్ళు కొట్టుమిట్టాడుతున్నాయి గురుకులాలపై కేసీఆర్ చిన్న చూపు చూస్తున్నారు విద్యార్థులకు అంటూ గతంలో గొప్పలు చెప్పిన ప్రభుత్వము ఇప్పుడు దొడ్డు బియ్యాన్నే సరఫరా చేస్తోంది రెండు వేల పదిహేను నుంచి సన్న బియ్యం పెట్టాలని సర్కార్ నిర్ణయించుకుంది అయితే ఈ సన్న బియ్యం అనేది ప్రకటనలకే పరిమితమైంది ఎక్కడా కూడా హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యం అందటం లేదు మరీ ముఖ్యంగా గురుకులాల విద్యార్థులకు మేము సన్న బియ్యంతో భోజనం పెడుతున్నాము అని అసెంబ్లీ వేదికగా ప్రభుత్వము గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం భిన్నమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి అయితే ఈ సన్న బియ్యం అనేది ఆచరణలో అమలుకు నోచుకోవటం లేదు కేవలం అనేక చోట్ల వసతి గృహాల్లో దొడ్డు బియ్యాన్నే భోజనంగా అందిస్తున్నారు గురుకులాలను సైతం టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఎందుకంటే గురుకులాలు చదువు వసతి అన్న రెండు ఉన్నత లక్ష్యాలతో ఈ గురుకులాలను ఏర్పాటు చేశారు అయితే చదువు అయితే అందుతోంది కానీ వసతి మాత్రం సరిగా లేదు గురుకులాల్లో ప్రభుత్వము గురుకులాలను చిన్న చూపు చూస్తోంది మరీ ముఖ్యంగా గురుకులాల కార్యదర్శిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేసి బీఎస్పీ పార్టీ బీఎస్పీ పార్టీలో జాయిన్ అయ్యి బీఎస్పీ పార్టీ తరఫున ఆయన పాదయాత్ర చేస్తున్న ఈ సమయంలో గురుకులాలకు సంబంధించిన దైన్య పరిస్థితి నెలకొని ఉంది ఎక్కడికక్కడ దయనీయంగా గురుకుల సంక్షేమ హాస్టళ్ళ పరిస్థితి ఉంది సన్న బియ్యం పేరుతో దొడ్డు బియ్యాన్నే పాలిష్ చేసి హాస్టళ్లకు పంపుతున్నారు దీంతో పేద పిల్లలకు నూక దొడ్డు బియ్యం తెలంగాణ సర్కార్ ఇస్తోంది దొడ్డు బియ్యం తినలేక విద్యార్థులు నరక యాతన అనుభవిస్తున్నారు ఎందుకంటే దొడ్డు బియ్యంని ని పాలిష్ చేసి వాటినే సన్నబియంగా భ్రమలు కల్పిస్తూ ఆ సన్నబియ్యాన్ని పేరుతోటి దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి గురుకుల హాస్టాలకు సరఫరా చేస్తున్న నేపథ్యంలో ఆ బియ్యంతో అంటే దొడ్డు బియ్యాన్నే పాలిష్ చేసి సన్న బియ్యంగా చెబుతూ ఆ బియ్యాన్ని గురుకులాలకు సప్లై చేస్తున్నారు ఆ బియ్యంతో అన్నం వండితే గనక ముద్ద ముద్దగా బంక బంకగా గంజిగా మొత్తం గంజి కనిపిస్తూ ముద్ద ముద్దగా బంక బంకగా ఆ బియ్యం తయారవుతోంది ఆ బువ్వ తినలేక గురుకుల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కొద్ది రోజులుగా గురుకులాలకు సన్న బియ్యాన్ని బంద్ చేశారు రాష్ట్రంలో వెయ్యి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలు ఉన్నాయి గురుకులాల్లో చదువుతున్న దాదాపు మూడు లక్షల మంది విద్యార్థులు అన్నం తినలేక ఈ గంజి ముద్ద ముద్దగా ఉప్మా మాదిరిగా మారుతున్న ఈ భోజనాన్ని తినలేక నరక యాతను అనుభవిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వందల అరవై తొమ్మిది ఎస్సీ నాలుగు వందల పంతొమ్మిది బీసీ ప్రీ మెట్రిక్ హాస్టల్స్ ఉన్నాయి రాష్ట్రవ్యాప్తంగా రెండు వేల పద్నాలుగు ఎస్సీ రెండు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది బీసీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ ఉన్నాయి ఇక నూట ముప్పై ఆరు ఎస్సీ హాస్టల్స్ మూడు వందల ఇరవై ఆరు ఆశ్రమ పాఠశాలలు కొనసాగుతున్నాయి మొత్తంగా సుమారు రెండున్నర లక్షలకు పైగా విద్యార్థులపై చిన్న చూపు చూస్తోంది తెలంగాణ ప్రభుత్వం